फ्रेंड्स वेड नीलू गोर वेच्चन नीलू एक्कु वेड लेवु गोर वेच्चन नीलू इप्पुडु दींट्लो ई चेरु चापलु वेसेद्दाम इला तलकायलु तोकलु तीसेसानु चूडंडि वेटिकलेवु इट्नुंडे तलकायलु तोकलु अनेटि नेनु तीसेसानु अन्नमाट ईजी क्लीन चेसुकोवच्चु इट्लागा गोर वेच्चनि उप्पे वेसामंटे निमिषालकि मोत्तं उंडे डस्ट अंता बागा वच्चेस्तुंदन्नमाट आ चेरू चापलु कोन्ने उन्नायि अंदुकोनि कोन्नि मेत्तालु कूडा वेसेस्तुन्नानु इवन्नी मनं क्लीन चेसुकोनि इप्पुडु कोंचेम वेड उन्नायि कोद्दिसेपु 5 निमिषालु उन्न चेसां अनुकोंडि नीट वस्तु मन ईजी क्लीन चपलेसम कदा चाल मुरग् उन्नाई कदा चूँ इंका मुरग् उरु चापल मेता रूसा इप चूँ मुरीको एम ले इलाे चालू गोर वीलो उपे ईद पद निम्स उन्नीचे चूँ एंत मुर्की अलागेद चाल सुलभ क्लीन चेसन बीट पैन उड़े मुरकंत मन की नीट वस्तु अला वे उसे पद निम्स वेड़ वेड़ मरी चल नील का गोर वच्च नील अंत मन ची पटल को अल वाँम कदा అట్లాగన్నమాట గోరువెచ్చని నీళ్ళు అంటారే కొద్దిగా వేడి ఉండాలి మరీ తెల్ల నీళ్ళు కాదు మరీ చల్లగా కాదుకుండా కొంచెం అట్లా చే మన సానానికి వాడతాం కదా అంత వేడి ఉన్నా చాలు చూడండి ఇంకేం లేదు అవేసేసాం ఒక 5-10 నిమిషాలు ఉంచేసి దాంట్లో నీళ్ళలో ఇలా 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 అనేసాం అనుకోండి మొత్తం చూడండి ఎంత గలీజ్ మురికి నీళ్ళు అదంతా క్లీన్ గా వచ్చేస్తది అనేసిన తర్వాత మనం ఇంకా మంచి నీళ్ళల్లో నీట్ గా కడిగేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ మురికి నీళ్ళన్నీ బాగా 4-5 సార్లు కడిగేసి మంచి ఫ్రెష్ నీళ్ళల్లో వేసాను చూడండి మొత్తం క్లీన్ గా అయిపోయింది చేపలు ఇలా మెత్తాల్లో ఇసుకుంటది అవన్నీ ఇలా ఎక్కువ సార్లు కడగడం వల్ల ఐస్కంత వెళ్ళిపోతుంది చెరు చేపల్లో మురికి కూడా వెళ్ళిపోద్దన్నమాట మనకి ఫ్రెష్ గా ఇలాగ వస్తాయి ఇందాక ఎలా ఉన్నాయి నల్లగా మురికి పట్టి నీట్ గా వచ్చేస్తాయి ఇలాగ అన్ని తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ ఇసుక మెత్తాలలో ఎంత మట్టి అనేది ఉంటదో తర్వాత ఈ చేపల్లో కూడా ఎంత చెత్త వస్తుందో చూడండి మనం మామూలుగా కరిగినప్పుడు ఇదంతా రాదన్నమాట అంటే చేపలకి పొట్ట దగ్గర ఉంటాయి కదా ఆ సన్న సన్న ముళ్ళులు ఇవి మనం మామూలుగా మంచి నీళ్ళలో కరిగినప్పుడు అది అనేది చెత్త రాదు ఇలా వేరే నీళ్ళలో కరిగినప్పుడు ఆ చెత్త క్లీన్ గా వచ్చేస్తదన్నమాట అందుకనే వేరే నీళ్ళలో వేసి చూపిస్తున్నాను ఇసుక చెప్పుదాం అంటే నీళ్ళలో కలిసిపోతూ ఉంది ఇది వచ్చి మెత్తాలనుకుండే ఇసుక అన్నమాట ఆ ఇసుక కూడా వచ్చేస్తది వేరే నీళ్ళలో వేయడం వల్ల మనం ఇంకా వీటిని మళ్ళీ ఇంకా 2 సార్లు కడిగేస్తాను మంచి నీళ్ళలో ఫ్రెండ్స్ మన చేపలు అనేవి మళ్ళీ 2-3 సార్లు మంచి నీళ్ళలో వేసి బాగా కడిగేసాను అన్నమాట ఎంత నీట్ గా వచ్చేసాయో చూడండి ఇలా మనం ఎండి చేపలనేటివి ఇలా క్లీన్ చేసుకోవచ్చు అందరికీ ఏమన్నా తెలుసుంటదేమో తెలియని వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ నేను ఇలా చూపిస్తున్నది తెలిసిన వాళ్ళు ఉంటే మీ ఇష్టం